ఆ లేఖ తయారైంది అక్కడే తేల్చేసిన సిఐడి నిమ్మగడ్డ ఫిక్స్ అయినట్లే మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ లేఖ వ్యవహారంలో రోజుకు అంశం వెలుగులోకి వస్తోంది ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ ఉన్న సమయంలో కేంద్రానికి రాసిన లేఖ దీనిపైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు సిఐడి విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తరువాత ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ మధ్య దూరం పెరిగింది ఆ సమయంలోనే రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు అందులో ప్రస్తావించిన అంశాలు ఏపీ ప్రభుత్వ పెద్దలకు రుచించలేదు తొలుత తాను ఆ లేఖ రాయలేదంటూ నిమ్మగడ్డ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి దీంతో ఈ లేఖ ఎవరు రాశారో తేల్చాలంటూ సాయిరెడ్డి నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన సిఐడి ప్రాథమిక సమాచారం సేకరించింది నిమ్మగడ్డ పిఎస్ను పలు దఫాలుగా విచారించిన సిఐడి ఇప్పుడు ఆ లేఖ బయట నుండే వచ్చిందనే నిర్ధారణకు వచ్చింది దీంతో ఇప్పుడు మరిన్ని ఆధారాలతో నిమ్మగడ్డను ఫిక్స్ చేసేందుకు సిఐడి పావులు కదుపుతోంది నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ పైన సిఐడి విచారణ వేగవంతం చేసింది ఒకవైపు నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తొలగించడం పైన హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి ఇదే సమయంలో సిఐడి సైతం తమ వద్దకు వచ్చిన ఫిర్యాదు పైన అనేక కోణాల్లో విచారణ చేస్తోంది నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో ఆయన పిఎస్ గా పనిచేసిన సాంబమూర్తిని విచారించిన సిఐడి ప్రాథమిక సమాచారం సేకరించింది ఆయన లేఖకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారం సిఐడికు అందించారు అయితే మరింత లోతుగా చేసిన విచారణలో పిఎస్ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారని సిఐడి నిర్ధారణకు వచ్చింది పద్దెనిమిదవ తేదీ ఉదయం పెన్ డ్రైవ్ ద్వారా లేఖ వచ్చిందని సిఐడి గుర్తించింది నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు పంపిన లేఖను ముందుగానే బయట తయారు చేసి తీసుకొచ్చారని సిఐడి అంచనాకొచ్చింది దీని ద్వారా వైసీపీ ఎంపీ సాయిరెడ్డి చేసిన ఫిర్యాదుకు బలం చేకూర్చే విధంగా తమ విచారణలో పలు అంశాలు బయటకు వస్తున్నాయని సిఐడి అధికారులు చెబుతున్నారు దీని ద్వారా వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా ఆ లేఖ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో తయారు కాలేదనే నిర్ధారణకు సిఐడి వచ్చింది సిఐడి ఇప్పటివరకు చేసిన విచారణలో ఆ లేఖ అధికారిక కార్యాలయంలో తయారైంది కాదని తేల్చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే తమను కార్యాలయంలోనే తయారైందని నమ్మించే ప్రయత్నం చేస్తారని సిఐడి అధికారులు చెబుతున్నారు ఇదే సమయంలో అసలు ఆ లేఖ ఎక్కడ తయారైందనే ఆసక్తికర కోణం పైన ఇప్పుడు సిఐడి ఉన్నతాధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు వైసీపీ తొలి నుండి ఈ లేఖ ఎన్నికల కమిషనర్ తయారు చేయలేదని టీడీపీ కార్యాలయంలో తయారు చేసిన లేఖను నిమ్మగడ్డ కేంద్రానికి పంపారని ఆరోపిస్తోంది ఇందులో భాగంగా రెండు సందర్భాల్లో నిమ్మగడ్డ చేసిన సంతకాలలోని తేడాలను సైతం ప్రస్తావిస్తోంది ఇక తమతో సంప్రదించకుండా కరోనా కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల పేరుతో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కనకరాజన్ను కొత్త ఎన్నికల కమిషనర్గా నియమించింది ఈ వ్యవహారంపైన ప్రస్తుతం హైకోర్టులో వాదనలు సాగుతున్నాయి ఇప్పుడు సిఐడి మరింత వేగంగా లేఖ వ్యవహారం తేల్చే పనిలో పడింది కార్యాలయంలో ఆ లేఖ తయారు కాలేదని నిర్ధారణకు వచ్చిన సిఐడి అవసరమైతే నిమ్మగడ్డ నుండి సమాచారం సేకరిస్తామని చెబుతోంది మరి నిజంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా టీడీపీ నేతల నుండే ఈ లేఖ నిమ్మగడ్డకు అందిందా సిఐడి తమ తుది విచారణలో ఏం తేల్చబోతుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది